రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జూన్ 3న ఓట్ల లెక్కింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో పట్నం నరేందర్రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వరంగల్లో కొండా మురళి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయటంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. 3 స్థానాలకు 36 నామినేషన్లు రాగా 9 మంది బరిలో ఉన్నారు. నల్గొండ, రంగారెడ్డిలో 2 చొప్పున, వరంగల్లో 5 పోటీలో ఉన్నారు. రంగారెడ్డిలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి కె ప్రతాప్ రెడ్డి బరిలో ఉన్నారు. నల్గొండలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేస్తుండగా టీఆర్ఎస్ నుంచి తేరా చిన్నప్పరెడ్డి బరిలో నిలిచారు. వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎగనాల వెంకట్రామరెడ్డి పోటీలో ఉన్నారు. వీరితో పాటు మరో 3 ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. మూడు స్థానాల్లో ఎన్నికలకు ఆయా జిల్లాల్లోని 25 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. రంగారెడ్డిలో 8, నల్గొండలో 7, వరంగల్లో 10 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేశారు. రంగారెడ్డిలో 811, నల్గొండలో 1086, వరంగల్లో 902 మంది ఓటర్లున్నారు. మొత్తం 2799 మంది ఓటర్లుండగా దాదాపు అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దాదాపు 902 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమన్నారు నేతలు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి శాసన మండలి జరిగే ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని, వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో వన్ సైడ్ ఎన్నిక ఇది. ఉమ్మడి నల్గొండ పోలింగ్ సందర్భంగా నల్గొండలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో టీఆర్ఎస్ నాయకులు కూర్చోవడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే వాళ్లను బయటికి పంపించాలని కోరారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు కోమటిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని 2 పార్టీల కార్యకర్తల్ని చెదరగొట్టారు. నల్గొండ జిల్లాలో పోలింగ్ కోసం మొత్తం 7 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 1086 మంది ఓటర్లుండగా దాదాపు అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు. గత ఎన్నికల్లో నల్గొప్పల్ రెడ్డి గారిని అభిమానులు అత్యధిక మెజారిటీతో ఎన్నుకున్నారు. అదే అభిమానంతో ఇప్పుడు నన్ను కూడా తప్పకుండా గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. అందరికీ తప్పకుండా సహాయం చేసి నా వంతు న్యాయం చేయాలని చెప్పి ముందుగా అనుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు దాదాపుగా ఖాయమైనట్టే. రేపు రానున్న భవిష్యత్తులో కాంగ్రెస్ ఏదో పెరిగింది, రేపు ఇంకేదో ప్రజలకు చేస్తుందనే ఆలోచన కానీ అభిప్రాయం కానీ ప్రజలకు లేదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రపంచం అన్ని ఎన్నికలలో ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 811 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్నం మహేందర్రెడ్డి విజయం ఖాయమని చెప్పారు టీఆర్ఎస్ నేతలు. మరన్ని పోలింగ్ కేంద్రాలలో మరి విజయవంతంగా అందరూ కూడా మరి అందరి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది. మరి ఓటు అనేది మరి అది ఒక రైటు, మరి అందరూ కూడా ఉపయోగించుకున్నారు. మరి ఈరోజు కేసీఆర్ గారు బలపరిచిన మహేందర్రెడ్డి గారికి పూర్తి స్థాయిలో అందరూ బలపరిచి మద్దతు తెలిపారని అనుకుంటున్నాం. భారీ మెజార్టీతో మరి టీఆర్ఎస్ క్యాండిడేట్ బలపరిచిన మహేందర్రెడ్డి గారిని గెలుస్తాడని చెప్పి ఆశాభావం. ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకున్న పార్టీలు తమ ఓటర్లని కాపాడుకునేందుకు క్యాంపులు ఏర్పాటు చేశాయి. క్యాంపు నుంచి ఓటర్లందరినీ డైరెక్ట్ గా పోలింగ్ సెంటర్లకే తీసుకువెళ్లి ఓటేసేలాగా చూశారు నేతలు.